గతంలో అయితే యూనివర్సిటీలో క్యాంపస్ సీట్ రావడమే మహాభాగ్యం అని అనుకునేవాళ్లు. అందుకే చదువు మీద దృష్టి పెట్టి సదుపాయాల విషయంలో రాజీ పడేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఉద్యమాలకు కేర్ ఆఫ్ గా మారిన విశ్వవిద్యాలయాల్లో సదుపాయాల కల్పన కోసమే తొలి పోరు మొదలవుతోంది. మొన్న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఇప్పుడు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు చూస్తుంటే అదే స్పష్టమవుతోంది. నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యలు తీర్చాలంటూ 3 రోజులుగా ఆందోళన చేస్తోన్నా పట్టించుకోవట్లేదంటూ దాదాపు 20 మంది విద్యార్థిని విద్యార్థులు సైన్స్ బ్లాక్ భవనం పైకి ఎక్కారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. భవనంపైకి ఎక్కిన వారికి సపోర్టుగా మిగతా విద్యార్థులంతా యూనివర్సిటీలో ఆందోళన చేపట్టారు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గత 3 రోజులుగా రిజిస్టార్ కార్యాలయం ముందు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన తరగతులు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ల్యాబ్లు, ఫ్యాకల్టీ కొరత కూడా వేధిస్తోంది. ఇంజనీరింగ్ తరగతులన్నీ ఒకే చోట నిర్వహించాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఎంత చెప్పినా దిగి రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లోనికి రాకుండా గేటు ముందు బైఠాయించారు విద్యార్థులు. దీంతో ఉద్రిక్తత మరికాస్త పెరిగింది. మాకు 3 డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీక్ష చేసేది కూడా 3 డిమాండ్స్కి. మాకు పర్మనెంట్ క్యాంపస్ కావాలి, మాకు ఫ్యాకల్టీ రెగ్యులర్గా ఉండాలి, ప్లస్ ల్యాబ్స్ కావాలి. ఇది ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా రిజిస్టర్ సార్ ఇది కుదరదు అనే ప్రాసెసే కానీ ఇది చేస్తా అని ఎప్పుడు అనలేదు ఆయన. ఇప్పుడు కూడా అనట్లేదు. పైన ఎక్కి ఉన్నారు వాళ్ళు, వాళ్ళు డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు చేస్తా అంటే వాళ్ళు కింది దిగుతారు. అది కాకుండా వాళ్ళు దూకారు, అదే వాళ్ళు బెదిరిస్తారంటే మాత్రం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. మా సీనియర్స్ 3rd ఇయర్ వాళ్ళు 2 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రిగార్డింగ్ క్లాసెస్, ల్యాబ్స్, ఫ్యాకల్టీ, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఈరోజు ఇంత 3 డేస్ నుండి ఏం తినకుండా దీక్ష కూర్చొని ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తో మేము ఇప్పుడు ఇదంతా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ మా జూనియర్స్ వచ్చారు ఇప్పుడు, వాళ్ళకి అసలు సరే 3 ఆప్షన్స్ ఇచ్చినాం వాళ్ళకి. సరే, ఒకటి మొత్తం పానగల్ మీ క్యాంపస్ పానగల్ కదా, అందరూ అక్కడే ఉండండి. వాళ్ళది ఏమంటే అందరూ ఒకటి అక్కడ ఉండండి, షిఫ్ట్ సిస్టమ్ పెడతా అన్నారు, ఒప్పుకోలేదు. సరే, ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉండండి, సెకండ్ 3rd ఇయర్ అక్కడ ఉండండి, అది ఒప్పుకోలేదు. ఫైనల్గా ఏమన్నాను, 3rd ఇయర్ ఇక్కడ ఉండండి, 2 ఇయర్స్ అక్కడ ఉండండి. 3 ఆప్షన్స్ ఏం ఒప్పుకోలేదు. వాళ్ళది ఉన్నది ఒకటి బ్యాండ్. అందరూ అంటే 450 మంది అండి, 450 మందిని ఒకటేసారి నేను ఇక్కడ అకామిడేట్ చేయలేను. అంతమంది అకామిడేట్ చేయాలని వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్. దానికి హాస్టల్, బాయ్స్ హాస్టల్ అక్కడ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఉంది. తర్వాత 25 లాక్స్ ల్యాబ్ శాంక్షన్ అయింది రీసెంట్గా, నేను అక్కడ కట్టాల్సి ఉంది. అదే ల్యాబ్ ఇక్కడ కట్టాలంటే 50 లక్షలు అవుతుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మేము ఏదో స్టూడెంట్స్ సౌకర్యార్థమే చేయాలని ప్రయత్నిస్తున్నాం, కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టాలనేసి వాళ్ళు పిల్లలు అర్థం. నిన్న అర్ధరాత్రి నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోనే కాదు, మొన్న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోనూ విద్యార్థులు కదం తొక్కారు. వందలాదిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. తాగునీటి కోసం నిరసనలు, నినాదాలు చేశారు. దిగి వచ్చిన అధికారులు సత్వరం చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే గాని వెనక్కి తగ్గలేదు. పిల్లలకు వేలు ఫీజులు కట్టించుకుంటోన్న యూనివర్సిటీల్లో సదుపాయాలకు మాత్రం సహకరించరా అంటూ విద్యార్థులు చేస్తోన్న నిరసన వారిలో కొత్త కోణాన్ని చూపుతోంది. Thank you.